హాయ్ కామ్రేడ్స్, మెయిన్ రోడ్లో అలా వెళ్తుంటే అబ్బా కారులో చూడు భయ్య ఎలా దిగి వెళ్తున్నాడు, మనం ఇప్పుడు అలా వెళ్తాములలో వెళ్తాములేరా, ముందు క్రాక్స్ షోరూమ్ చూడు చాలా అట్రాక్టివ్గా ఉంది, పదా పరిగెట్టు క్రాక్స్ కొందాం. డోర్ తీసాడు భయ్య, లోపలికి మెల్లగా అడిగెడుతున్నాను. ఎక్కడ చూసినా రకరకాల డిజైన్స్లో క్రాక్స్ కనిపిస్తున్నాయి. అబ్బా అబ్బా ఎంత బాగున్నాయో రకరకాల చంకీ చంకీగా, అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయారా బాబు, చూసిన వెంటనే వేసేయాలనిపిస్తుంది. కానీ కొనడానికి ఎందుకో ఇది పాత మోడల్స్లో ఉన్నాయి, కాదు ఇవన్నీ కొత్త మోడల్సే, అదిరిపోయే మోడల్స్తో ఈ షోరూమ్ కలకలాడిపోతుంది భయ్య. ఇవన్నీ మనకు తెలిసిన క్రాక్స్, రకరకాల మంచి క్రాక్స్ ఉన్నాయి. ఏ అవ్వాయి చెప్పులు, ఓ సారీ క్రాక్స్ చెప్పులు చాలా బాగున్నాయి కదా, ఇవి లేడీస్ వేర్ అనుకుంటా, కాదా ఎవరైనా వేయచ్చా, ఓకే అవి యూనిసెక్స్ అంట, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా వీటిని వాడచ్చు, ఇవి చాలా లుక్ని చాలా మారుస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఇవి పొట్టిగా ఉన్న వాళ్ళు మరింత పొడుగ్గా చేస్తాయి. ఇవి హై హీల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి, మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళు కొనండి. ఈ డిజైన్ అదిరిపోయింది, నాకు ఎందుకు ఇది చాలా నచ్చింది, కానీ నేను అమ్మాయిని కాదుగా. ఈ షూస్ నాకు నచ్చాయి, తీశాను, ఈ యాథ్లిషస్ వేశాను అండ్ లైట్ రైడ్ అంట. దీని ప్రైస్ ఎంత భయ్యా? ఎంత? 6000. 6000 బ్రో, ఒకసారి సరదాగా ట్రైల్ వేసి వస్తాను. ఎక్కడికి? ఎక్కడెక్కడే తిరుగు భయ్యా, బయటికి వెళ్ళకూడదు. అబ్బో చూసారా ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది, చాలా లైట్ రేట్గా ఉంది, జస్ట్ 6000 రూపాయలు మాత్రమే అంట, చాలా నచ్చింది. కానీ క్రాక్స్లో ఇప్పుడు దాకా నాకు చెప్పులు మాత్రమే తెలుసు, కానీ క్రాక్స్లో షూస్ కూడా ఉన్నాయి, యాథ్లీషర్స్ అదిరిపోయాయి భయ్యా మాలాంటి వాళ్ళకి. ఒకసారి సరదాగా నేను ట్రయల్కి వెళ్ళి రన్నింగ్కి వెళ్ళి వస్తాను భయ్యో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం, డబ్బులు లేవుగా అలాగైతే.